జీవముగల నిజ దేవుని నీవు విశ్వసిస్తున్నావా? ఆ పక్షంలో ఆయన విశ్వాస్యతను ఎప్పుడైనా సందేహించావా? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించిన ఒక వ్యక్తి జార్జ్ ముల్లర్. మీకు కలిగినవి అమ్మి ధర్మం చేయుడి. లూకా 12:33. ఒకనినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. రోమా 13:8. ఆయన ఇలాంటి ఆజ్ఞలకు విధేయత చూపించాడు. 1834లో ఆయన దేవుని యొక్క నిజతత్వమును మరియు విశ్వాస్యతను రుజువు చేయడానికి బ్రిస్టల్ పట్టణంలో ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ ఎలాంటి విరాళములు గాని అప్పులు గాని లేకుండా అనాథుల కొరకు ఒక గృహమును ఏర్పాటు చేశాడు. తన కొరకు దేవుని ఒక గృహమును ఏర్పాటు చేశాడు. తనకొరకు దేవుడు వెండి బంగారములను సిద్ధం చేయాలని ముల్లర్ ఆశించలేదు. కానీ దేవుడు తనకు అప్పగించిన పనికి సహాయం చేయడానికి మనుషుల హృదయములను కదిలించగలడని ఆయన ఎరిగి ఉన్నాడు. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. తన యొక్క అనాథ శరణాలయ పని నిమిత్తము ఈ వాగ్దానమును వినియోగించుటకై ముల్లర్ నడిపించబడ్డాడు. 1845లో ఒక శరణాలయంను కట్టవలసిన తరుణము ఆసన్నమైనదని దేవుడు పలు రీతులుగా స్పష్టం చేశాడు. బ్రిస్టల్ సమీపంలో 300 మంది పిల్లల కొరకు ఒక భవనమును నిర్మించడానికి చాలినంత విశాలమైన ఆవరణము మరియు ఒక చిన్న వ్యవసాయ క్షేత్రము అవసరమైన ఉన్నాయి. ఇందుకు కనీసం 10,000 పౌండ్లు కావాలి. మరియు ఆ మొత్తము తన చేతికి వచ్చే వరకు ముల్లర్ ఎలాంటి ముందడుగు వేయడు. ముల్లర్ యొక్క ప్రార్థనా సూత్రము ఏమిటి? తన ప్రార్థనలు అంగీకరింపబడాలంటే తాను దేవుని అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు యొక్క ఘనమైన యోగ్యతలు మరియు ప్రయోజకత్వముల ఆధారముగా దేవునికి ప్రార్థన చేయాలి. తన స్వీయ యోగ్యత మరియు ప్రయోజకత్వముల మీద తానెంత మాత్రము ఆధారపడలేదు. దేవుని నమ్మడము అంటే కేవలం విశ్వాసముతో ప్రార్థన చేసి అవసరమైన ద్రవ్యమును సంపాదించుకోవడం మాత్రమే కాదు, తన విశ్వాసము ప్రతి విషయమునకు అన్వయించబడాలని ముల్లర్ ఆశించాడు. దేవుని వాక్యమును చదువుతూ దానిని ధ్యానిస్తూ యథార్థమైన హృదయముతో మంచి మనసాక్షిని కొనసాగిస్తూ దేవుడు తన కొరకు కార్యం జరిగించులాగిన విశ్వాస పరీక్షలను హత్తుకొని తన విశ్వాసము బహుగా బలమొందడాన్ని ముల్లర్ చూడగలిగాడు. మన విషయంలోనూ ఈ రీతిగా సంభవించగలదు.